డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం. డాక్టర్ సమరం గారు రచించిన 60 తర్వాత ఆరోగ్యం పుస్తకంలోని అన్నవాహిక జీర్ణాశయంలో రక్తస్రావం మరియు జీర్ణాశయం ప్రేగుల్లో బ్లీడింగ్ సమస్యల గురించి మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఈరోజు మలబద్ధకం, గాల్ బ్లాడర్ మరియు గాల్ స్టోన్స్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. వృద్ధులలో మలబద్ధక సమస్య చాలా చిరాకుగా అనుపరుస్తుంది. ఆహారంలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండడం మలబద్ధకం సమస్యకు ఒక కారణం. వృద్ధులలో 5 నుంచి 30% మందిలో మలబద్ధకం సమస్య ఉంటుంది. పురుషులలో కంటే స్త్రీలలో మలబద్ధకం సమస్య మరింత ఎక్కువ. మలబద్ధకం ఉన్న వాళ్లలో మలం ప్రేగు కదలిక తక్కువగా ఉంటుంది. మలం చాలా గట్టిగా ఉంటుంది, ఉండలు ఉండలుగా ఉంటుంది. మల విసర్జన జరిగేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక వారంలో 2 సార్లు లేదా 3 సార్లు మాత్రమే విరోచనం అవుతున్నప్పుడు ఈ వ్యక్తిలో మలబద్ధకం సమస్య ఉన్నట్లు చెప్పుకోవచ్చు. మలబద్ధకానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృద్ధాప్యంలో తిండి తక్కువ తింటారు. తిండి తక్కువ తినేవారిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా కనబడుతుంది. దీనికి తోడు వారు తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోతే మలబద్ధకం సమస్య మరింత జటిలం అవుతుంది. చాలామంది వృద్ధులు మంచినీరు చాలా తక్కువగా తాగుతారు. మంచినీరు తక్కువ తాగడంతో ఉన్న కాస్త మలం గట్టిగా తయారవుతుంది. వృద్ధాప్యంలో పేగుల కదలిక తగ్గిపోవడం, అబ్డోమినల్ మజిల్స్ బలహీనంగా మారడంతో మల విసర్జన కష్టతరం అవుతుంది. శారీరక శ్రమ లేకపోతే కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. వృద్ధాప్యంలో చాలామందికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. హిపోథైరాయిడిజం అంటే మలబద్ధకం ఎక్కువ. పార్కినోసోనిజం, కోలార్ క్యాన్సర్ ఉన్నప్పుడు మలబద్ధకం ఉంటుంది. యానల్ ఫిషర్ ఉండి మల విసర్జన బాధాకరంగా మారితే కూడా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. కొన్ని మందులు కూడా మలబద్ధకాన్ని కలిగిస్తాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీకొలినర్జిక్, యాంటీడిప్రెసెంట్స్ మందులు వాడుతున్నా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ముందు జాగ్రత్తలు. వృద్ధాప్యంలో మలబద్ధకం సమస్య కామన్ కనుక ముందుగానే జాగ్రత్త పడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పీచు ఉండే ఇతర ఆహార పదార్థాలు ఎక్కువగా భుజించాలి. రోజు వ్యాయామం చేయాలి. వాకింగ్, మంచి ఎక్సర్సైజ్, డైటింగ్ పనికిరాదు. ఆహారం తగిన పాలల్లో తీసుకోవాలి. మంచినీరు ఎక్కువ త్రాగాలి. పళ్ళరసం తీసుకోవాలి. మల విసర్జన అయినా అవ్వకపోయినా రోజు నియమిత కాలంలో టాయిలెట్కి వెళ్ళాలి. మల విసర్జన విషయంలో పేగులకు ట్రైనింగ్ ఇవ్వాలి. విరోచనం అవదు కనుక టాయిలెట్లోకి వెళ్ళడం అనవసరం అని ఊరుకుంటే పేగులు కూడా సోమరిగా మారుతాయి. మల విసర్జన కోసం పేగులు రెడీగా ఉండవు. చికిత్స. మలబద్ధకానికి మూల కారణాన్ని పరిశీలించాలి. ఏమైనా వ్యాధులు ఉంటే సరిదిద్దాలి. ఆహార నియమం క్రమశిక్షణ ఉండాలి. మల విసర్జనకి లాక్సేటివ్స్ వాడాలి. లాక్టిలోజ్ సిరప్ రోజుకి 2 సార్లు తీసుకోవాలి. అవసరమైతే ఎనిమా చేసుకోవాలి. మలబద్ధకం నివారణలో సపోజిటరీస్ కూడా ఉన్నాయి. అలాగే గాల్ బ్లాడర్ అండ్ గాల్ స్టోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం అంటే లివర్ క్రిందనే దాన్ని అంటుకుని గాల్ బ్లాడర్ అంటే పసరు తిత్తి ఉంటుంది. కాలేయంలోని కణాలు పసరుని తయారు చేస్తాయి. అలా కాలేయం కణాల ద్వారా ఉత్పత్తి అయిన పసరు కాలేయంలోకి కెనాల్స్ అంటే కాలువల ద్వారా ప్రయోగించి చివరికి హెపాటిక్ ట్రక్ట్స్ పసరు గొట్టాలు అంటే ద్వారా పసరు తిత్తిలోనికి చేరుతుంది. కొంత పసరు గొట్టం ద్వారా డైరెక్ట్గా ప్రేగుల్లోకి చేరుతుంది. కాలేయంలో తయారయ్యే పసరు ఆహారంలో తీసుకున్న కొవ్వు పదార్థాలు జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. పసరు తిత్తిలో నిల్వ అయిన పసరు అవసరం బట్టి విడుదలవుతూ ప్రేగులోకి చేరుతుంది. కాలేయానికి వ్యాధులు వచ్చినట్లుగానే పసరు తిత్తికి కూడా వ్యాధులు వస్తాయి. పసరు తిత్తి వాచడం, పసరు తిత్తిలోని పసరు ఘనీభవించి రాళ్లుగా మారడం ఉంటుంది. ఆ విధంగా మారిన గాల్ బ్లాడర్లోని గాల్ స్టోన్స్ రకరకాల ఇబ్బందుల్ని కలుగజేస్తాయి. వృద్ధాప్యంలో పసరు తిత్తిలో వచ్చే బాధలు, గాల్ బ్లాడర్ వాచడం, రాళ్ళు చేరడం 25 నుంచి 30 సంవత్సరాల వారిలో ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఈ బాధలు మరింత ఎక్కువ. పసరుతిత్తి వాపు, రాళ్ళు మాత్రమే కాకుండా పసరుతిత్తికి క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గ్రాంగిన్ వంటి ప్రమాదకరమైనవి కూడా వృద్ధాప్యంలో ఎక్కువ కలుగుతాయి. గాల్ స్టోన్స్ ఎవరిలో ఎక్కువ? జనాభాలో 4% మందిలో పసరుతిత్తిలో రాళ్ళు ఏర్పడడం ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో 10% మందిలో పసరుతిత్తిలో రాళ్ళు ఏర్పడతాయి. పసరుతిత్తిలో రాళ్ళు ఏర్పడే వారిని తీసుకుంటే 70% మంది మహిళలే అవుతారు. దక్షిణ భారతీయుల కంటే ఉత్తర భారతీయులలోనే పసరుతిత్తిలో రాళ్ళు ఏర్పడడం 7 రెట్లు ఎక్కువ. పసరుతిత్తిలో రాళ్ళు ఏర్పడడం వృద్ధాప్యంలో వచ్చిన వాళ్లలో ఎక్కువ, అందులోనూ మహిళల్లో ఎక్కువ. స్థూలకాయం ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్స్,
ఎక్కువ ఉన్న వాళ్ళను పసరుతిత్తులో రాళ్ళు ఏర్పడడం ఎక్కువ. గర్భం దాల్చిన మహిళల్లో కూడా పసరుతిత్తుల్లో రాళ్ళు ఏర్పడడం ఎక్కువ. త్వరితంగా బరువు కోల్పోయే వాళ్ళల్లో కూడా పసరుతిత్తుల్లో రాళ్ళు ఎక్కువగా ఏర్పడతాయి. కొందరిలో వంశపారంపర్యంగా పసరుతిత్తులో రాళ్ళు ఏర్పడడం ఉంటుంది. గాల్స్టోన్లో రకాలు. పసరుతిత్తు రాళ్ళు అంటే గాల్స్టోన్స్ ముఖ్యంగా మూడు రకాలు. కొలెస్ట్రాల్ గాల్స్టోన్స్, మిక్స్డ్ గాల్స్టోన్స్, పిగ్మెంట్ గాల్స్టోన్స్. కొలెస్ట్రాల్ గాల్స్టోన్స్లోనూ మిక్స్డ్ గాల్స్టోన్స్లోనూ 50% మించి కొలెస్ట్రాల్ ఉంటుంది. పిగ్మెంట్ గాల్స్టోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం నల్లగానూ మరొక రకం గోధుమ రంగులోనూ ఉంటాయి. ఈ గాల్స్టోన్స్ని గుర్తించడం ఎలా? పసరుతిత్తులో వాపు కానీ పసరుతిత్తులో రాళ్ళు కానీ ఉన్నట్లయితే పైకడుపులో నొప్పి అనిపిస్తుంది. ఆ నొప్పి కోలిక్ నేచర్ కలిగి ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడినప్పుడు కేవలం 20% మందిలోనే బాధ తెలుపుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పటికీ 80% మందిలో ఎటువంటి బాధలు ఉండవు. అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సిటీ స్కాన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కనబడతాయి. గాల్ బ్లాడర్ వాపుని తెలుసుకోవడం ఎలా? గాల్ బ్లాడర్ వాపు సాధారణంగా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. గాల్ బ్లాడర్ వాపులో ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. జ్వరం, పైకడుపులో నొప్పి, గాల్ బ్లాడర్ వాపు ద్వారా వచ్చే నొప్పి వీపు వెనక్కి కుడి భుజానికి చేరుతుంది. వికారం ఉంటుంది, వాంతులు అవుతాయి, కడుపులోకి గ్యాస్ చేరుతుంది, త్రేపులు వస్తాయి. బాధలు ఎక్కువగా రాత్రిపూట ఉంటాయి. ఎక్కువగా తిన్నప్పుడు బాధ ఎక్కువ అవుతుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అనిపిస్తుంది. నిండుగా గాలి పీల్చుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. కొందరిలో నొప్పి కొద్దిగా సేపు ఉండి తగ్గిపోతే మరికొందరిలో గంటల తరబడి ఈ నొప్పి ఉంటుంది. చికిత్స. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండి ఏ బాధ లేకపోతే చికిత్స అవసరం లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండి తరచుగా ఇన్ఫెక్షన్ కలుగుతున్నా, పసరుగొట్టాల్లోకి రాళ్ళు అడ్డం పడిపోతున్నా ఆపరేషన్ చేయాలి. ల్యాప్కోలిసిస్ట్ కామే కామన్గా చేసే ఆపరేషను. రోగి పరిస్థితి బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మరో ఎపిసోడ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరియు మధుమేహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.